నాకు ఇల్లే లేదు, 40 కోట్ల ఆస్తి ఎక్కడిది? బోండా సుజాత భారీ కుంభకోణం. విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోతోంది. ఆ మధ్య ఒక ఇంటిని బోండా ఉమా బ్యాచ్ ఆక్రమించుకోగా ఆ ఇంటి యజమానురాలు తన కుమార్తెకు చికిత్స కూడా చేయించలేక ఇబ్బంది పడింది. ఇల్లు అమ్మి చిన్నారికి క్యాన్సర్ చికిత్స చేయిద్దామంటే బోండా బ్యాచ్ అడ్డుపడింది. దీంతో చిన్నారి ప్రాణాలను కోల్పోయింది. అయినా సరే బోండా ఉమా తీరు మారలేదు. ఈసారి విజయవాడలో ఏకంగా ఒక స్వాతంత్ర్య సమరయోధుడికి చెందిన 5 ఎకరాల భూమిని కబ్జా పెట్టేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి ఏకంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కోటేశ్వరరావు అనే వ్యక్తి తమకు భూమిని అమ్మినట్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే స్వాతంత్ర్య సమరయోధుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా సిఐడి దర్యాప్తు చేసింది. దర్యాప్తులో బోండా ఉమా కుటుంబం భూమిని ఆక్రమించింది నిజమేనని తేలింది. దీంతో బోండా ఉమా భార్య బోండా సుజాతతో పాటు 8 మందిపై కేసులు నమోదయ్యాయి. భూమిని అమ్మినట్లు చెబుతున్న కోటేశ్వరరావు ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఆయన తాను ఎలాంటి భూమి అమ్మలేదని చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం అప్పు కోసం బోండా ఉమా అనుచరుడు టీడీపీ కార్పొరేటర్ గండూరి మహేశ్వరకి వెళ్లానని, ఆ సమయంలో పలు పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని కోటేశ్వరరావు చెబుతున్నారు. అందుకు మించి తనకేమీ తెలియదని వాపోతున్నారు. తనకు సొంత ఇల్లు కూడా లేదని, 40 కోట్ల ఆస్తి ఉంటే 5 లక్షల అప్పు కోసం కార్పొరేటర్ వద్దకు ఎందుకు వెళతానని కోటేశ్వరరావు వాపోతున్నారు. భూమిని తానే విక్రయించినట్లు పోలీసులకు చెప్పాలంటూ కార్పొరేటర్ మహేష్ బెదిరిస్తున్నారని, లేనిపక్షంలో చంపేస్తానంటున్నారని, తనకు రక్షణ కల్పించాలని కోటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించారు. స్వాతంత్ర్య సమరయోధుడికి చెందిన 40 కోట్ల విలువైన భూమిని బోండా కుటుంబ సభ్యులు కబ్జా చేసింది నిజమేనని సిఐడి కూడా నిర్ధారించింది. అయితే ఇప్పటికీ బోండా ఉమ తమకు సంబంధం లేదని బొక్కాయించడం కోసమెరుపు.